నీ పేరేంటి? నీ పేరు వినబడతదా? మాటలు రావా? నడవలేదు, మాటలు రావు. లేదు లేదు, తినిపిత్తనే. అవునా? మనం చెప్పేది కూడా వినబడదా? వినపడిద్ది కానీ తిరుగు మాట రాదు. అర్థమవుతుందా మనం మాట్లాడేవి? అర్థమైంది కానీ తిరుగు చెప్పదు. మీ పేరేంటమ్మా? నా పేరు రామభయ్యమ్మ అండి. మాట కూడా మంచిగా రాదు నాకు. ఉంటే మంచిగా ఉండదు. మీకు మాట సరిగా రాదా? మంచిగా రాదు. కొద్దాము తేలు ఖర్చింది. తేలు ఖర్చిందా? ఇక అప్పటాను ఎక్కడ ఖర్చింది తేలు? కరిచింది. ఓకే, కరిస్తే ఇక అప్పటాల నుంచి మంచిగా రాదు మాట. మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళలేదా? పోయినా, ఓ చచ్చిపోయేదాన్ని బతికినండి. ఎంతసేపటికి వెళ్ళారు హాస్పిటల్కి? చాలా సేపటికి వెళ్ళినాం. ఇసు ఉన్నది పారి గుండెకి, చచ్చేదాన్ని బతికిన. ఇలా నాన్న ఒకటి లేడు, చచ్చిపోయాడు. వీళ్ళ నాన్న ఎప్పుడు చనిపోయారమ్మా? ఇప్పుడు 13 సంవత్సరాలు ఆయన చచ్చిపోయి. ఈ పాపకి ఇప్పుడు ఎన్ని ఏళ్ళు? ఓకే, 24 దాకుంటాం. ముగ్గురు ఆడపిల్లలు, పెద్ద పిల్ల పెళ్ళి చేసిన, చిన్న పిల్ల, నేను, ముగ్గురు ఉంటాం. ఇంకొక అమ్మాయిది అటు పోయింది, మా చెల్లెళ్ళు ఇటు పోయింది. ఎంత వయసు తనకి? ఒక 18 ఉంటాయి. చదువుతుందా? చదువు. ఏ క్లాసు? ఇప్పుడు 12 అట్టుంది 12 13 చదువుతుంది. ఇంటర్కి వచ్చిందా? మరి మీకు ఆధారం ఏంటమ్మా? మరి ఎలా అంటే పొలం ఉందా మీకు? ఏం లేదండి. మరి ఎలా బ్రతికిస్తున్నా పిల్లల్ని? కూలీ పోతా. మీరే కూలి పనికి వెళ్తారు. డైలీ ఎంత వస్తుంది? 200 అండి. డైలీ 200 వస్తుందా? ఇక చేత నేను రోజు పోయి చేత కానీ రోజు అలాగే సరిపించుకుంటా. తిన్నావా? దీని పేరేంటి? లత. లత మా లత మంచి పేరు. లత తిన్నావా? తిన్నావా? తినలేదా? ఇత్తాను, తిన్నాను. నడవటం అంటే తనంతటి తను కొంచెం దూరం అమ్మ ఆడుకుంటా పోయింది. ఎంత దూరం పోయినా అమ్మ ఆడుకుంటా పోయింది కాళ్ళ మీద. కాళ్ళ పైన అలాగా వెళ్తుంది. ఎక్కడికైనా వెళ్తుందా? ఆడపోయి కూర్చుంటది. ఎటు పోతు రోడ్డు కాడ కూర్చోండి. నేను కూలి ఇచ్చిందా? అవునా. అన్నం తినిపించేసి వెళ్తారా? 9 అన్నం తినిపించి పోతా. మళ్ళీ 5 వచ్చి ఇక తానం పోసి మళ్ళీ తినిపిస్తే తిని పడుకోండి. అవునా. అడగదు, ఆకలేసిన అడగదా? ఇంకా అడిగినా అడగకుండా వాళ్ళ చెల్లె తినిపిస్తే తింటు. నేను తినిపిస్తే అయితే ఎటది? అయ్యో, అలాంటి ఇచ్చినా తీసుకోదు. ఇక నీ ఏది పెట్టినాక నేను పెడితేనే. అలా అంటే మరి కష్టం కదా. మరి మీరు మళ్ళీ ఏదైనా ఊరు వెళ్ళాలన్నా? ఇక ఊరికి పోను, ఎటు పోను. ఉండాలనుకుంటున్నా గట్టను ఈ పని వేసుకొని పోతా. తిని తీసుకుని వెళ్తారు ఎప్పుడైనా? ఇటన్న దూరం అయితే పెళ్ళిళ్ళు గట్ట అయితే ఇక తీసుకొని పోతా. ఎలా కూర్చుంటుంది బస్సులోనా? బస్సులోనే. ఇక బస్ ఎక్కుతంటే వీళ్ళన్నా ఒకళ్ళు చూసి పట్టుకుంటూనే ఉంటారు. మీ ఆయన ఎలా చనిపోయారమ్మా? హార్ట్అటాక్ వచ్చి చచ్చిపోయింది. చిన్నపిల్ల ఏమైనా పని చేస్తుందా? చేస్తుంది. ఏం పని చేస్తుంది? ఇంట్లో పని చేసింది. మీ పెద్దమ్మాయికి మరి ఎలా పెళ్లి చేశారు మీరు? అప్పుడు ఆయనకి ఎల్హెచ్ఐ కడితే 50,000 వచ్చినాయి. ఇక పొదుపులు వచ్చినాయి. ఇక ఇవి పెట్టి చేసి పంపించాను. పొదుపులో వచ్చిన డబ్బులు, ఎల్ఐసి వచ్చిన డబ్బులతో పెళ్లి చేసి పంపించారు. ఎంత ఇచ్చారమ్మా కట్నం మీ అమ్మాయికి? అప్పుడు 50,000 ఇచ్చాను. 50,000 ఇచ్చారా? ఎన్నాళ్ళు అయింది మీ అమ్మాయికి పెళ్ళి అయ్యి? 8 సంవత్సరాలు అవుతుంది. 8 క్రితం 50,000 ఇచ్చారు. మీ అల్లుడు ఏం చేస్తారు? ఆయన బుక్బేల జాబులే కానీ ఒకటి తాగి చికా చేస్తాడండి. ఒక అవని ఉంచుకొని చెరబెడతా ఉంటాడు. అమ్మాయికి కూడా సుఖం లేదు? నాకు సుఖం లేదు. మంచి ఉడని చేసేవారికి ఇక ఒక ఆమెని ఉంచుకొని ఒకటి జాబు డ్యూటీ పోకుండా ఇప్పుడు 3-4 ఒకటి తాగి తిరుగుతూ ఉంటాట. గవర్నమెంట్ ఉద్యోగం?
ఏ ఉద్యోగం అది సింగరేణి సింగరేణిలో అందులో ఏంటి పని ఏంటి ఇయా బొగ్గు బాయలకి ఏం చేపిస్తారు అంటే జీతం ఎంత వస్తుంది ఎంత వస్తుందండి ఆహా మామూలుగా ఎంత జీతం అని చెప్పి ముందే తెలుస్తది కదా అప్పుడు వాళ్ళ నాన్న ఉండు ఈయన ఒక్కడే అయితే వాళ్ళ నాన్న చేస్తాడు జాబ్ ఆయన చచ్చిపోయినాక ఈయనకి ఇచ్చారు ఎంత జీతం అప్పుడు ఆయనకి ముసలికి అప్పుడు 20,000 ఏం వచ్చినాయి అట ఈయనకి 30,000 ఏం వచ్చేటట్టుంది అందుకని డబ్బులు వచ్చేసరికి పట్టించుకోవట్లేదు ఫ్యామిలీని పట్టించుకోకుండా వేరే వాళ్ళతో ఉంటున్నాడు ఇంట్లో ఇల్లుని పట్టించుకోకుండా ఈడు కొత్తం ఊరు పెడతారానికి తల్లి ముగ్గురికి కానీ గట్నే చేసారు పడుకుంటా ఉంటుంది కానీ ఇక్కడ తండ్రి గట్టిగా అడిగే వాళ్ళు ఉంటే అల్లుడు అలా చేసేవాడు కాదు అడిగే వాళ్ళు లేరు కదా ఇంకా నీ దగ్గరకు వచ్చి తల్లికి ఎందుకు భారం అని ఇంకా అలాగే ఎన్ని కష్టాలు పడుకుంటే ఏడుచుకుంటే కానీ ఉంటుంది మీకు రేషన్ అవి వస్తున్నాయమ్మా బియ్యం వస్తున్నాయా ఎన్ని కిలోలు నాలుగురం కాండి మేము 35 కిలోలు మీరు ముగ్గురే కదా మీ అమ్మకి పెళ్ళి ఎప్పుడు అయిపోయింది కదా గామని ఇంకా తీసేయలే అలానే ఉంది ఇక అయ్యే అక్కంట్రోలు బియ్యం తినుకుంటా అవునా మీరు ఎప్పుడైనా కూలికి వెళ్తే కూలికి తెచ్చుకున్న డబ్బులు డీలర్ పేరు ఏంటమ్మా ఆంజనేయులు అండి ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఆయన ఇక్కడ డీలర్ షిప్ కింద చానాళ్ళు అవుతుంది అండి ఓకే ఆంజనేయులు గారు గొల్లపూడి గొల్లపూడే కదా గ్రామం గొల్లపాడు గొల్లపాడు గ్రామంలో డీలర్గా పనిచేస్తున్న ఆంజనేయుల గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి ఈ గ్రామంలో నిరుపేద కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలకి మీరు ఆ తల్లి చనిపోయినా తండ్రి చనిపోయినా ఎవరు చనిపోయినా కూడా ఆ పర్సన్ని కూడా ఇంకా ఉంచుతూ ఈ పేదలకి బియ్యం అనేది సహకారం చేస్తున్నారు మీకు నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవచ్చు మీలాంటి పర్సన్స్ ఉండాలి కొంతమందికి ఫింగర్ పడకపోయినా కూడా వాళ్ళకి మీరు ఆ కార్డు లేకపోయినా కూడా మీరు బియ్యాన్ని సప్లై చేస్తున్నారు చాలామంది డీలర్స్ అట్లా చేయరు సో మీరు గ్రేట్ అండి థ్యాంక్ యూ ఓకే అమ్మ నేను బియ్యం ఇస్తే తీసుకుంటారా ఓకే కిరణ్ మనం తీసుకురండి తీసుకోలేదా ఉందా తీసుకో సరే అమ్మా ఇగో ఇది రేషను ఓకేనా వంట చేసుకోండి బియ్యం 25 కేజీల బియ్యం ఇది దుప్పటి దుప్పటి అని అంటారు మీరు తీసుకోండి డబ్బులు తీసుకోపోండి డబ్బులు తీసుకుంది అమ్మకిస్తావా డబ్బుల గురించి తెలిసిందా బాయ్ బాయ్ తాట చెప్పు తాట చెప్పు నమస్తే మరి ఇది కూడా తీసుకో అయితే ఇందా ఇందా సరేలే తీసుకుందా తీసుకో దాచుకో దాచుకో నమస్తే నేను వెళ్ళొస్తాను ఖర్చులకు వాడుకో డబ్బులు నీకే లత నీకే ఇస్తున్నాను తీసుకో తీసుకో నువ్వే తీసుకో దాచుకో దాచుకో సో ఫ్రెండ్స్ ఇది రాంబాయ్ అమ్మ గారి స్టోరీ ముగ్గురు ఆడపిల్లలు మరి పెద్దమ్మకి కష్టపడి పెళ్లి చేశారు వాళ్ళ నాన్నగారు చనిపోతే వచ్చిన ఎల్ఐసి డబ్బులతో కష్టపడి అప్పట్లోనే 50,000 రూపాయలు కట్నం ఇచ్చి పెళ్లి చేశారు మంచి అబ్బాయి అనుకొని గవర్నమెంట్ ఎంప్లాయీ కదా అని వాళ్ళ నాన్నగారు చనిపోతే ఆ నాన్నగారి తాలూకు ఉద్యోగం వీళ్ళ అల్లుడికి వచ్చింది ఉద్యోగం లేనప్పుడు డబ్బులు లేనప్పుడు అల్లుడు బాగానే ఉన్నాడు తీరా ఉద్యోగం చేతిలోకి వచ్చిన తర్వాత డబ్బులు నాలుగు డబ్బులు చేతిలోకి వచ్చిన తర్వాత వచ్చిన కోడలు వచ్చిన వైఫ్ వల్లే ఆ ఉద్యోగం తనకు ఒక సంపద వచ్చింది అన్న ఆలోచన కూడా లేకుండా తనని నిర్లక్ష్యం చేసి వేరే ఒక ఆవిడతో ఫ్యామిలీ గడుపుతూ ఉన్నాడు సో అది స్టోరీ అన్నమాట అమ్మాయి
కష్టమైనా నష్టమైనా ఇంకా భర్తతోనే ఉంటాను అనుకుంటూ ఇక్కడికి రాలేదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఈ తల్లికి ఇంకా భారం కావటం ఇష్టం లేదు. ఎందుకంటే క్లంగ్ రావాలి కాబట్టి ఇవిడికి ఫంక్షన్ వస్తుంది. సో ఈ ఫంక్షన్ మీద మాత్రమే ఈవిడ ఆధారపడాలి. ఇవి డైలీ ఎప్పుడైనా లేబర్ వర్క్కి వెళ్తే రోజుకి 200 మాత్రమే వస్తుంది. సో ఇలాంటి ఫ్యామిలీ పరిస్థితి అని తెలిసి కూతురు ఓపిక్గా భర్త అరాచకాలను కూడా భరిస్తూ అక్కడే తన ఫ్యామిలీని లీడ్ చేసుకుని ఉంటుంది. సో ఇదన్నమాట ఈ ఫ్యామిలీ స్టోరీ. ఇంకొక అమ్మాయి ఉంది, 18 ఇయర్స్, చదువుతుంది, ఇంటర్ చదువుతుంది. ఇంకా నేను కూడా వచ్చి భారం, ఎందుకని ఆ కూతురు అక్కడే ఉంటుంది. సో ఈ గ్రామానికి ఎవరైనా వచ్చి రాంబాయమ్మ గారికి ఎవరైనా హెల్ప్ చేయాలనుకున్నా కూడా తప్పకుండా మేమంతా సహకారం అందించండి. ఇలాంటి కుటుంబాలకి మనం ఒక రైస్ బ్యాగు, ఒక 2 నెలలకు సరిపడా కిరాణా సామాన్లు ఇచ్చినా వీళ్ళు సంతృప్తిగా కళ్ళకు అద్దుకొని మరి వీళ్ళు భోజనం చేస్తారండి. ఈ లత వచ్చేసి వీళ్ళ అమ్మ అన్నం పెడితేనే తింటుంది, ఇంకెవ్వరు పెట్టినా కూడా తినట్లేదు. ఈవిడ ఉన్నంత వరకు ఈవిడికి అన్నానికి లోటు ఉండదు. తర్వాత భగవంతుడు తోడు ఉండాలి, మనలాంటి వాళ్ళు తోడుండాలి. అది సో ఫ్రెండ్స్, మరి నేను ఈ ఫ్యామిలీని పరిచయం చేశాను కాబట్టి పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా కనుక హెల్ప్ చేయండి ఫ్యామిలీకి. థ్యాంక్ యూ. నేను వస్తాను రమ్మేమ్మ గారు. లత బాయ్ బాయ్ చెప్పు. బాయ్ చెప్పు, ఇటు చెప్పు, బాయ్. బాయ్, సెకండ్ ఇస్తావా? ఇస్తుంది. ఆహా, సూపర్ సూపర్.